హాయ్ ఫ్రెండ్స్ ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పర్సెల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగణ శనివాసులు మరికొంద కాల్సేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలగొట్టడం దాకండి వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి ఎస్జిటి సాధించాలంటే ఖచ్చితంగా సైకాలజీ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎంత అవసరమో మెథడాలజీ కూడా అంతే అవసరము నాకు రెండు వేల ఆరులో ఎస్జిటి జాబ్ సాధించకముందు మొదటిసారి రాసినప్పుడు నాకు జాబ్ రాకపోవడానికి కారణము ఈ మెథడాలజీ సరిగా చదవలేకపోవడమే అందువల్ల మెథలజీని కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా బాగా చదవండి మెథలజీ అనేది పెద్ద కష్టం కాదు వంటి అవి పిచ్చి మెటీరియల్ చదవకుండా అకాడమిక్ బుక్స్ మాత్రమే తీసుకొని పాయింట్ పాయింట్ బాగా రెండు మూడు సార్లు బాగా రివిజన్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి అందువల్ల చాలా సులభంగా మెథాలజీ రాయవచ్చు నేను మీకు ఈ మెథాలజీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద గ్రాండ్ టెస్ట్ వన్ పెడుతున్నాను అవి ఎడ్గార్డ్ ఎల్ అనుబాల్ సింగ్కు కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మరియు హెడ్బార్ట్ బోధనా సోపనాలు మరియు బ్లూమ్స్ విద్య లక్ష్యాల వర్గీకరణ ఈ మూడు టాపిక్స్ మాత్రమే బాగా నేర్చుకోండి ఈ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా కామన్గా ఉంటాయి కాబట్టి ఈ మూడు సబ్జెక్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి మీద ఎప్పుడు కూడా బిడ్స్ వస్తూ ఉంటాయి అందువల్ల ఈ మూడు టాపిక్స్ బాగా నేర్చుకోండి బాగా నేర్చుకొని రెండు వేల ఇరవై ఆగస్టు పదవ తేదీ సోమవారం రాత్రి తొమ్మిది ముప్పై నుంచి తొమ్మిది నలభై మధ్యలో ఈ ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు తర్వాత ఒక గంట వరకు కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ ఆ రోజు మాత్రమే తొమ్మిదిన్నరకి ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ ఫ్రీగా రాసుకోవచ్చు అయితే ఆ తర్వాత మాత్రం మీరు ఎక్కువసార్లు రాసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చాశ్రీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అందువల్ల ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఖచ్చితంగా రాత్రి తొమ్మిదిన్నరకి ఎగ్జామ్ ఓపెన్ చేసి రాయండి అందరితో పోటీపడండి అందరితో పోటీ పడితే మనం ఎవరు ఏ స్థానంలో ఉంటాము ఈ కాంపిటేటివ్ పరీక్షలో మనం ముందు ఉన్నామా వెనక ఉన్నామా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చేస్త్రి మెంబర్స్ కావచ్చు వేరే వాళ్ళు ఫ్రీగా రాసేవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రాస్తే చాలా ఉపయోగం ఉంటుంది మీరు ఎంతవరకు చదువుతున్నారు ఇంకా చదువుతున్నా లేదా సరిగా మిగతా వాళ్ళ కంటే మనం పోటీ పడుతున్నామా లేదా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ప్రతి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎగ్జామ్ రాయండి